करेक्टे जय मोड़े ओके जय 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 केट జయ మోడీ బీఆర్ఎస్ పని అయిపోయా సూపర్ మోదీజీ గారు జయ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇక్కడ చాలా మంది మీ మీ కామెంట్లలో కూడా చెప్పండి ఎందుకు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది మీరు రెండు వేల నోట్లను తీసుకురావడమే తప్పురా నాయనా అంటే ఇప్పుడు దాన్ని రద్దు చేయడం కూడా ఇంకో తప్పిదం అంటూ కూడా మీరు తలబట్టుకునే పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జాతీయ పార్టీ పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే గతంలో మీరు సంబంధించి పూర్తిగా కూడా అని చెప్తున్న పరిస్థితి కానీ వాస్తవికంగా ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్ క్లియర్ కట్ గా మంది స్వాగతిస్తున్నారు వాస్తవికంగా రెండు వేల నోట్లు అనేది కరెక్టా కాదా అనేది కూడా చెప్పండి రెండు వేల నోట్లకు సంబంధించి కరెక్ట్ అని కూడా చాలా మంది చెప్తున్నారు రెండు వేల నోట్ల కరెక్ట్ అంటే ఏంటంటే ఒక రోజులో కేవలం ఇరవై వేల రూపాయలకు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అవకాశాన్ని బ్యాంకుల ద్వారా కల్పించాలి కేవలం ఒక బ్యాంకే కాదు దానికి అనుబంధం ఆర్బీఐకి సంబంధించిన అన్ని బ్యాంకులలో కూడా పర్మిషన్ ఇచ్చింది మీరు ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు ఇది కేవలం అవినీతి పనులకు మాత్రమే ఆ ఉపయోగ ఒక ఏంటంటే మన గ్రామీణ భాషలో అంటారు ఎందుకు కళ్ళెం వేసినట్టుగా అంటారు కదా అదొక కళ్ళెం అనుకోవచ్చు కానీ ఇక్కడ పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం రాదు దయచేసి ఆలోచించండి ఇగో చాలా మంది కూడా ఏమని చెప్తున్నారంటే గుడ్ డిసిషన్ అని చెప్తున్న పరిస్థితి కనబడదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్తున్నారంటే చాలా మంది ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కేవలం చాలా మంది మనం మనం చెప్పుకున్నట్టుగా అసలు వాస్తవ విషయం ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఒకటే అంశాన్ని మీరు చూడాలి ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వేల నోట్ల రద్దు ఏదైతే ఉందో ఆ రెండు వేల నోట్ల రద్దు అనేది కామన్ గా ఏం చెప్పారు అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విభేదించింది కాంగ్రెస్ పార్టీ ఏమని విభేదించింది అంటే రెండు వేల నోట్లను తీసుకురావడమే తప్పని చెప్పింది దాని గురించి కూడా మీ యొక్క అంశాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇటు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు వేల నోట్ల రద్దుకు సంబంధించి కూడా ప్రధానంగా కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే వాస్తవికంగా కూడా రెండు వేల నోట్లకు సంబంధించి మీకు చాలా క్లియర్ కట్ గా కొట్టె తెచ్చే విషయంలో చెప్తా రెండు వేల పదహారు నవంబర్ లో వెయ్యి రూపాయలను దాంతో పాటు ఐదు వందల నోట్లను రద్దు చేసింది ఇది రెండు వేల పదిహేడు తర్వాత పూర్తిగా దాదాపుగా ఎనభై తొమ్మిది శాతం కూడా ప్రింటింగ్ అనేది ఆపేసింది రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిందంటే దీని సర్క్యులేషన్ కూడా ఎక్కువగా లేదు దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేద్దామని చెప్పింది రెండు వేల ఇరవై మూడు అంటే బహుశా దీనిని నేను నెల ముందే చెప్పాను భవిష్యత్తులో ఇక్కడ మనకు ఒక ఎర్ర నోటు కూడా రద్దు కాబోతుంది అని చెప్పి అదే ఈ రోజు సత్యంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఓవరాల్ గా ఇక్కడ అంటే నగదు బలి బదిలీలకు సంబంధించి రెండు వేల ఇరవై లో చాలా స్థాయిలో కూడా తగ్గింది డిజిటలైజేషన్ అంటే పూర్తి